హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్ తో నోటిఫికేషన్ తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే మనకి ఉద్యోగాలకు సంబంధించింది. ఈ ఉద్యోగాలు ఎక్కడ అంటే కేంద్రీయ విద్యాలయ సంబంధించి సిద్దిపేట జిల్లా, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రెండింటికి కూడా కంబైన్డ్ గా ఇవ్వడం జరిగింది. సో వీడియో పూర్తిగా చూస్తే వివరాలను కూడా తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక గమనిక అండి, ఏంటంటే ఇది కేంద్రీయ విద్యాలయ, మరి సిద్దిపేటే కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, కరీంనగరే కావచ్చు, సిరిసిల్లే కావచ్చు, ఏదైనప్పటికీ తెలంగాణలో ఉన్న అందరూ అప్లై చేసుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆ డిస్టిక్ అని ఏం లేదు. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో అది ఫైనల్గా వాళ్ళు మరి డిసిజన్ వాళ్ళదండి. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్టు నోటిఫికేషన్ ఇక్కడ మనకి ఇందులో స్క్రోల్ అవుతుంది కదా, ఆల్రెడీ చూడండి. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఇది మనకి సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అండి. సో మీరు పీజీటీ టీజీటీ దేనికి అప్లై చేయాలి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా రాసేసి మరి అప్లై చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడ అప్లై చేయాలి అని కూడా చూపిస్తాను. జస్ట్ ఇది అప్లికేషన్ ఫామ్ చూపిస్తున్నాను. సో సిద్దిపేట చూడండి, ఇక్కడ వర్కింగ్ ప్రిఫరెన్స్ బోత సిద్దిపేటనా సిరిసిల్లనానికి మీరు రాయాల్సి ఉంటుంది. అంటే ఇది ఏం లేదండి, మీకు చెప్పాల్సింది ఏంటంటే సిద్దిపేటకి సిరిసిల్లకి కామన్గా ఒకటే నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇద్దరు కూడా ఒకే చోట అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కానీ లేకపోతే డెమో క్లాస్ కానీ ఒకటే చోటే ఉంటుంది. మీ యొక్క సెలక్షన్ కూడా ఒకటే ప్లేస్లో ఉంటుంది. అది కూడా ఎక్కడో నేను చూపిస్తాను, జస్ట్ వెయిట్ చేయండి. వీడియోలో మరి చూసినట్టు మీకు అప్లికేషన్ ఫామ్ అండి. దీంతోపాటు మీ యొక్క సర్టిఫికేట్ సెల్ఫ్ అటెస్ట్ చేసి ఖచ్చితంగా మరి అప్లై చేయాల్సి ఉంటుంది, లేకపోతే మరి చెక్ చేస్తారండి. ఇక నెక్స్ట్ ఇది సిరిసిల్లకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. చూడండి, సిరిసిల్లకు సంబంధించిన నోటిఫికేషన్ కదండి. వీళ్ళకి సంబంధించినది ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ చూడండి. ఇది చూడండి, కేంద్రీయ విద్యాలయ సిద్దిపేట, కేంద్రీయ విద్యాలయ సిరిసిల్ల రెండు ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలని డౌట్ రావచ్చండి. చూడండి, వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ప్రిపేరింగ్ ఏ కంబైన్డ్ ప్యానల్ ఫర్ కంట్రోల్ స్టాఫ్ సెషన్ 2023 ఫర్ కేవీ సిద్దిపేట కేవీసీసీ అన్నారు. వెన్యూ ఫస్ట్ ఫ్లోర్ ఎల్ఎంకే ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ నియర్ రూరల్ పోలీస్ స్టేషన్ సిద్దిపేటలో ఉంటుంది. సో వెన్యూ కేంద్రీయ జిల్లా సిద్దిపేట టీఎస్ అన్నారు. చూసుకోండి ఒకసారి ఇక్కడ. సో మీరు అప్లై అయ్యడం మాత్రం సిద్దిపేట ఇక్కడ కేంద్రీయ విద్యాలయ సిద్దిపేటలోనే అప్లై చేసుకోవాలి. సిరిసిల్ల వాళ్ళైనా సిద్దిపేట వాళ్ళైనా కూడా సిద్దిపేట కేంద్రీయ విద్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు డే ఆన్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రైమరీ టీచర్ వాళ్ళకి, పీఆర్టీ టీజీటీ ఇంగ్లీష్ హిందీ సంస్కృత్ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ సైన్స్ స్పోర్ట్స్ కోచ్ వీళ్ళందరికీ ఒక్కొక్క డేట్ ఇచ్చారు. ఫస్ట్ పీఆర్టీ వాళ్ళకి సాటర్డే 5/3/2022 రోజు మనకు ఇక్కడ రిపోర్టింగ్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అన్ని కూడా 9 AM to 9:30 AM ఉంటుంది. సో మార్నింగ్ మనకు ఉండాల్సి ఉంటుంది. ఇక టీజీటీకి సంబంధించి ట్యూస్డే 8/3/2020 రోజు సేమ్ టైమింగ్ సేమ్ వెన్యూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదండి, సో చూసుకోండి ఒకసారి. తర్వాత కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ నర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ కౌన్సిల్ ఇది కూడా 3/10/2020 ఉంటుంది, సేమ్ అండి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వచ్చారు. చూసుకోండి ఒకసారి ఇక్కడ కేంద్రీయ విద్యాలయ సిద్దిపేట అండ్ సిరిసిల్ల ఈ రెండింటి కూడా మరి ఇక్కడే కామన్గా జరుగుతుంది. చూడండి, ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ ఉండాలని చెప్పిన, దానికి తక్కువ లేకుండా ఉండకూడదు. టీజీటీ క్వాలిఫికేషన్ ఇక్కడ ఏం లేదండి. టీజీటీకి సంబంధించి మీకు ఇంటర్మీడియట్ తర్వాత చూడండి డిగ్రీ బీఈడి ఇంటర్ డిఈడి ఉన్నప్పుడు అప్లై చేసుకోవచ్చు. మీకు ఉన్నదాన్ని బట్టి చూసుకోండి. ఇక్కడ ప్రైమరీ టీచర్కి అయితే డిగ్రీ మనకు ఇంటర్మీడియట్ డిఈడి ఉంటే సరిపోతుంది. ఇక పీజీటీ టీజీటీకి అయితే ఖచ్చితంగా డిగ్రీ బీఈడి పీజీ బీఈడి ఉండాల్సి ఉంటుంది. చూసుకోండి అది కూడా. ఇక్కడ అన్ని కూడా ఇచ్చారు ఏమేమి దానికి అప్లై చేయాలనేది. కంప్యూటర్ ఇన్స్ట్రక్టరు, స్పెషల్ ఎడ్యుకేటర్ కౌన్సిలర్, నర్సు, నర్స్కి అయితే బీఎస్సీ నర్సింగ్ జీఎన్ నర్సింగ్ కూడా సరిపోతుంది. చూసుకోండి అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ టీఏడి అది ఇవ్వరు. సో ఇది ఖచ్చితంగా ఇక్కడ మాకు రిటర్న్ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఇద్దాం ఒకసారి ఇక్కడ. చూడండి అదే సేమ్ కదా ఇంత చూపించాం కానీ. సో సిరిసిల్లకైనా సిద్దిపేటకైనా ఒకటే కామన్ అప్లికేషన్ అండి. ఇదే అప్లై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక లెటర్ షాప్ కోసం థ్యాంక్ యూ సో మచ్.